500 సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరవలేకపోయారు. మొన్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్నవారంతా, అలాంటి భవనంను ఎలా కట్టగలము, అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు గాని నా కల నిజమవ్వాలి, అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 100,000 వరహాలు బహుమానం ఇస్తాను, లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. అది విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మాత్రం మరవనేలేదు. ఒకరోజు సభకి ఒక వృద్ధుడు వచ్చాడు. మెరిసిపోయిన గెడ్డం, జుట్టు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయుల వారిని ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయులు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు, నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడబడడం చూసి, నీకేం భయం లేదు చెప్పు అని రాయులు ప్రోత్సహించారు. నా 100 నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి అన్నాడు ఆ వృద్ధుడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచేశారు. రాయులకు చాలా కోపం వచ్చింది. ఏమిటి వెటకారం, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని తీసేశాడు. చూస్తే అతను మన తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో అని నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు మన తెనాలి. రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు. ఇదండి ఇవాల్టి తెనాలి రామకృష్ణ మరియు శ్రీకృష్ణదేవరాయల కళ. ఈ కథ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి కమ్మని కథలు వినడానికి.